Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CID నోటీసులపై చంద్రబాబు ప్లాన్ ఇదే. అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో చంద్రబాబు ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ ఎస్టీ చట్టంతో సహా 10 సెక్షన్ల క్రింద చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలని చంద్రబాబుకు నోటీసు అందించారు. విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే సిఐడి నోటీసు ఇవ్వడంపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడంపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. సిఐడి నోటీసు వ్యవహారంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అక్రమాలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చంద్రబాబు తన పిటిషన్ ద్వారా కోరనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతిలో భూమి కేటాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి నోటీసుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యపై ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఇదంతా అధికార పార్టీ ఆడుతున్న నాటకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు గతంలోనే చెప్పిందని, అలాంటప్పుడు సిఐడి నోటీసు ఏ ప్రాతిపదికన ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కావాలని చంద్రబాబును ఇరికించే కుట్ర అని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 ఏసీఆర్పీసీతో పాటు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా సిఐడి పోలీసులు చంద్రబాబు నారాయణలకు అందజేశారు. చంద్రబాబుపై 120 ఈబి, 166, 167, 277 సెక్షన్ల క్రింద ఐపీసీ రెడ్ విత్ 34, 35, 36, 37లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం సెక్షన్ 3(1)(f)(g) పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏపీ అసైన్డ్ చట్టం పిఓటీ 1977లోని సెక్షన్ 7ను కూడా చేర్చారు. ఈ కేసులపై చంద్రబాబు న్యాయ పోరాటానికి కోర్టు మెట్లెక్కనున్నారు.